ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల తిరుగులేని నాయకుడిగా జిల్లా అభివృద్ధి ప్రధాతగా ఎదిగారు టిడిపిలో ఖమ్మం జిల్లాలో టికెట్ల కేటాయింపులో తుమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉండడంతో టికెట్ల కోసం తుమ్మల దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు తుమ్మల తన టికెట్ కోసం మిత్రుల మీద ఆధారపడాల్సిన అవసరం నెలకొనడం బిఆర్ఎస్ పార్టీ తుమ్మలకు టికెట్ కేటాయించకపోవటంతో ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు తుమ్మల నిర్ణయం కోసం అభిమానులు కార్యకర్తలు వేచి చూస్తున్నారు పాలేరు నుండే తుమ్మల బరిలో నిలవాలని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని తుమ్మలను ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆయన వర్గీలు గులాబీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో తుమ్మల చేరిన తర్వాత జిల్లాలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా మారిందని మంత్రిగా ఆయన అభివృద్ధిని పరుగులెత్తించిన విషయాన్ని అధినేత మరిచారని విమర్శిస్తున్నారు గత ఎన్నికల్లో అంతర్గత కుట్రల కారణంగానే తుమ్మల ఓడిపోయారని కానీ నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తుమ్మలకు టికెట్ నిరాకరించడమేంటని ప్రశ్నిస్తున్నారు తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని స్వతంత్రంగా ఆయన బరిలో ఉండాలని అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో చేరి పాలేరు లేదా నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు సత్తుపల్లి మధిర వైరా ఇలందుతో పాటు పలుచోట్ల తుమ్మల అనుచరులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు తుమ్మలకు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు దీంతో జిల్లా రాజకీయాల్లో వేడి మొదలైంది తుమ్మల పైన మెటన్నా దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది జిల్లా వ్యాప్తంగా పలువురు అనుచరులు ఆయనకు ఫోన్ చేసి కాంగ్రెస్లో చేరాలని కొందరు స్వతంత్రంగానైనా పోటీ చేయాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో తుమ్మల మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం తుమ్మల అసంతృప్తిగా ఉన్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మలను బుజ్జగించేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావును హైదరాబాద్లో తుమ్మల ఇంటికి పంపారు దీంతో ఆ ఇద్దరు నాయకులు తుమ్మలతో భేటీ అయి గంటకు పైగా చర్చించారు తుమ్మల అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం తనకు పార్టీ పాలేరు నుంచి పోటీకి అవకాశం ఇస్తుందని నమ్మానని అదే జరిగితే గోదావరి జలాలను తెచ్చి పాలేరు ప్రజల కాళ్లు కడిగి తానిచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకున్నానని కానీ పార్టీ తన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధగా ఉందని తుమ్మల పేర్కొన్నట్టు తెలిసింది తుమ్మలను శాంతింపజేసేందుకు ఆ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ తో భేటీగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇక తుమ్మల వర్గీయులు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్లో గుబులు రేపుతున్న తుమల ఆయన వర్గం అసంతృప్తితో ఉన్న విషయం బీఆర్ఎస్ నాయకుల్లో గుబులు రేపుతోంది తుమల స్వతంత్రంగా పోటీ చేసినా కాంగ్రెస్ బరిలో దిగినా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు బీటలు బారే ఉంది తుమ్మల టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత టీడీపీ కేడర్ బీఆర్ఎస్కు రావడంతో రెండు వేల పద్నాలుగులో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది నాటికి బలమైన పార్టీగా అవతరించింది పార్టీలో విభేదాల కారణంగా సీట్లు కోల్పోయినా గెలుపు దగ్గరగా గత ఎన్నికల్లో అభ్యర్థులు రావడం చెప్పుకోదగిన విషయం తుమల పార్టీని వీడితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని ఈ పరిస్థితుల నేపథ్యంలో తుమలకు సముచిత గౌరవం కల్పించి ఆయన్ను పార్టీలోనే కొనసాగించేందుకు టీఆర్ఎస్లోని ప్రజాప్రతినిధులు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఖమల్లో జరిగే ర్యాలీ భేటీ అనంతరం తుమల భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది